చెప్నా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మగా అనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు, మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, పెదాల మీదకు నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నువ్వు మెడిసిన్ లాంటి వాడు సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటోళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? మీరు పెళ్లి చేసిన వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుని. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు, ఇప్పుడు ఈ ఇంటి పెళ్లి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్లి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ కాదు. రంగరావు జస్ట్ మినిట్, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. బాగుండటం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేమెంత సంపాదించిన లేని నోట అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావులా. నీకోసం అలాగే ఉంచేసాం. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు, తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. ఓ 20 ఏళ్ళ అమ్మాయి జీవితమా నీ జీవితమా అనే ప్రశ్న వస్తే నిన్ను నువ్వు వదిలేశావు, ఇంతకంటే గొప్పోడు ఎవడుంటాడు నాన్న? నా కథకి నువ్వే హీరో, నువ్వే హీరో నాన్న. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ సత్యమూర్తి. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. సంపాదించడం చేతగానే వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ, అడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు తాపం లోపల నుంచి బయటకు వస్తాడు, అప్పుడు 100 ఏంటి, 100 కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోద్ది. ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం విలువ అర్థమవుతుంది. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే, కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఏ టైమో చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది.